ముద్దపప్పు వాయిలో పచ్చి పులుసు చిలకరించుకుంటే రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం మటన్ బిర్యానీకి చికెన్ సిక్స్టీ ఫైవ్తో మంచి దోస్తీ కుదురుతుంది అలాగని ప్రతి రుచిని మరింత ఆస్వాదించడానికి సరైన జోడీ ఉంటుందనుకుంటే పొరపాటే కొన్ని కాంబినేషన్లు మన టాలీవుడ్ సినిమాల్లాగా ఊహించనంత బెడిసి కొడతాయి ఈ తరహా జంట పదార్థాలను ఆయుర్వేదం విరుద్ధ ఆహారంగా పేర్కొంటుంది మధ్యాహ్న భోజనంలో తిన్న పదార్థాలను బట్టి సాయంత్రం ఏం తినకూడదో కూడా సూచించింది ఉదాహరణకు లంచ్లో వేడి వేడి కిచిడి లాగించేశారే అనుకోండి ఆ సాయంత్రం పాలు తాగొద్దని ఆహార నిపుణుల మాట రకరకాల కూరగాయలతో వండిన కిచిడి అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది అది పూర్తి స్థాయిలో జీర్ణం కాకముందే చిక్కటి పాలు కుటకేస్తే జీవక్రియ మరింత మందగిస్తుందన్నమాట గుడ్లు చేపలతో కూడిన వంటకాలు తిన్నప్పుడు బీన్స్కు దూరంగా ఉండమని సూచించారు అంతేకాదు ఈ వెరైటీలు ఆస్వాదించినప్పుడు గడ్డ పెరుగు వేసుకోకపోవడమే మంచిదట అంతగా కావాలనుకుంటే మంచిగతో చివరి వాయ ముగించొచ్చు గుడ్ల వంటకాల్లో చీజ్ లేకుండా జాగ్రత్త పడాలి కొవ్వు పదార్థాలను ప్రోటీన్ ఆహారాన్ని కలగలిపి చేసే వంటకాల వల్ల జీర్ణశక్తి మందగిస్తుందట జిహో చాపల్యం కొద్దీ ఇలాంటి వెరైటీలు తరచూ తింటూ పోతే అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అందుకే ఒక్కో పదార్థానికి నిర్దిష్టమైన జోడి ఉంటుందని గ్రహించి రుచిగా వండుకొని తినేయండి